బిగ్ బాస్ సీజన్ 4 అనాలసిస్కి వెల్కమ్ సోమవారం ఎపిసోడ్లో నేను కొన్ని నమ్మలేని నిజాలను మతిపోగొట్టే వింతలను అర్థం కాని విషయాలను గమనించాను ఇన్ని రోజులు లాక్డౌన్లో క్వారంటైన్లో ఉన్న బిగ్ బాస్ కుక్కలో నిన్నటి ఎపిసోడ్లో కుమార్ సాయి పడుకున్నప్పుడు మొదటిసారి మురిగాయి దేవి దగ్గర హీరో అవార్డు అందుకున్న బోల్డ్ పాప హర్యానా క్యారెట్ ఎవాపరేట్ అయిపోతుందని కొత్త సైన్స్ పాఠం చెప్పింది ఈమె బీకాంలో ఫిజిక్స్ చదివిందా లేక ఫిజిక్స్లో ఇంకేమైనా చదివిందా అనే విషయం తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది నర్మదా డ్యామ్ ఓనర్ మోనాల్ కంటే ఇంగ్లీష్ టీచర్ హారికినే ఎక్కువ ఇంపార్టెంట్ అని అభిజిత్ క్లారిటీ ఇచ్చేశాడు అమ్మ రాజశేఖర్ సుజాత నామినేషన్ కొసగొసలు ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా అర్థం కాలేదు నేను బిగ్ బాస్ హౌస్ లో అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుతున్నా అని హారిక పెచ్చ క్లారిటీతో ఇంగ్లీష్ లో చెప్పి పిచ్చెక్కిచ్చింది తాను మాట్లాడేది ఇంగ్లీషా తెలుగు అని డౌట్ ఉంటే ఏకంగా బిగ్ బాస్ ని అడుక్కోమంది అమ్మ రాజశేఖర్ ని దేవి లాసియా జీరోగా చెప్పినప్పుడు హర్యానా వచ్చి అమ్మ రాజశేఖర్ ని ఓదార్చలేదంట అందుకని ఈయన ఈ వారం హర్యానాను నామినేట్ చేశాడంట అమ్మ రాజశేఖర్ నామినేషన్ లో చెప్పిన ఈ కారణం ఏదైతే ఉందో బిగ్ బాస్ తెలుగు సీజన్స్ మొత్తానికి అతి చెత్త చండాలమైన కారణం ఇక నామినేషన్స్ అంటారా ప్రోమోలో చూపించినంత ఇంటెన్సిటీ లేకపోయినా ఓ మాదిరి ఇంట్రెస్ట్ నే క్రియేట్ చేశాయి మరి ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి బిగ్ బాస్ అప్డేట్స్ విత్ పర్ఫెక్ట్ అనాలిసిస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.